హిప్ రీప్లేస్మెంట్ అనేది సాధారణంగా రెండు విధాల్లో చేస్తామండి. ఒకటి రెండు రకాలు. ఒకటి ఏంటంటే పేషెంట్ కింద పడి ఫ్రాక్చర్ అయ్యి, అంటే ఇప్పుడు మనకి ఇది హిప్ బోన్ అనమాట. దీంట్లో మనకి ఈ బాల్ అనేది చూస్తున్నారు కదా, ఈ బాల్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయినప్పుడు దీన్ని ఫ్రాక్చర్ నెక్ ఫీమర్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ బాల్ బ్రేక్ అవుతుందో మనిషి అనేది నడవలేరు. సో ఇప్పుడు ఈ బాల్ అనేది తీసేసి మనం లోపల ఆర్టిఫిషియల్ జాయింట్ వేయాలి. అది రెండు విధాలుగా వస్తుంది, ఒకటి బైపోలార్ అంటాం, ఇంకో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం అనమాట. బైపోలార్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా అరిగిపోతే హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. అదే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే మొత్తం టోటల్ లోపల ఇక్కడ కవరింగ్ వస్తుంది అనమాట. ఇది అసెటాబులం అంటాము. దీనిలో నడిచేటప్పుడు మనిషి లాగా నడుస్తారనమాట. సో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే లోపల కవరింగ్, ఇది మార్చాల్సి వస్తుంది, ఇది కూడా మార్చాల్సి వస్తుంది. సో హిప్ రీప్లేస్మెంట్ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ ఇలాగ ఉంటుంది, లోపల మనకి తుంటిలో ఇలాగా వేస్తామన్నమాట ఇంప్లాంట్. దీని మీద నడుస్తారు. సో ఏదో ఫ్రాక్చర్ అయినా కానీ లేదంటే ఆర్థరైటిస్ వల్ల కూడా హిప్ రీప్లేస్మెంట్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారికి జరిగింది తుంటిలో బాల్ మార్చడం అనేది, హిప్ ఫ్రాక్చర్ అవడం వల్ల మనము హిప్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. సో హిప్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా 24 గంటలనే నడిపిస్తాము. 24 అవర్స్ నడుస్తారు, హాస్పిటల్లో ఒక 2 3 రోజులు ఉండాలి. తర్వాత వితిన్ 1 వీక్ 10 డేస్లో వితౌట్ సపోర్ట్ నడుస్తారు. దీంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు, హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ ఇది. Okay, now I want both of you, don't give support, only one give support. Okay, one of you, go ahead.